हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, దుర్గా మహామంత్రములు చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పబోయేది చాలా విశేషమైన ఫలితములు ఇచ్చే శూలిని దుర్గా మహామంత్రం. ఈ మంత్రము ఎవరైనా ప్రత్యక్షంగా చేసుకోవాలనుకునే వాళ్ళు గ్రహదోష నివారణ కోసం చేసుకోవచ్చు. జాతకము చూపించడానికి విసులుబాటు లేనివారు, జాతక దోషములు ఉన్నవారు, ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది అంటే ఏదో ఒక గ్రహం తలకు ప్రభావం ఉంటుంది కదా, ఈ మంత్రం చేయడం వలన సకల గ్రహముల యొక్క పీడ తొలగి సుఖము శాంతి లభిస్తుంది. కాగా శూలిని దుర్గా చాలా విశేషమైన ఫలితములు ఇస్తుంది. సర్వసాలు యొక్క చరిత్రలో శూలిని దుర్గ మనకు కనిపిస్తుంది. ఈ విశేషములతో పాటు శూలిని దుర్గ యొక్క మూల మంత్రమును అతి త్వరలో మీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఇది మహామంత్రము, అందించబోయేది మూల మంత్రం. శూలిని అనగా శూలమును ధరించే దుర్గ. శూలము అంటే మనం ఇంతవరకే చెప్పుకున్నాం, మహామాయ యొక్క శూలము త్రినేత్రము ఆమెకు శక్తిని ప్రసాదించేవైతే అవి శివునికి అందించింది. ఆ శివుని యొక్క చేతిలో ఉండే శూలమే ఈ శూలిని దుర్గ చేతిలో ఉండే శూలము. శూలము మూడు మొనలతో ఉంటుంది. త్రిశక్తికి మరియు సృష్టి స్థితి లయములకు, తామస రాజస సాత్విక గుణములకు కూడా ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ఈ శూలిని దుర్గ మహామంత్రము జపం చేసి సర్వత్ర విజయములు, సర్వ అనుకూలత పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా శూలిని దుర్గ యొక్క విషయమై తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లేక దుర్గా విషయంలో అవగాహన పెంచుకోవాలనుకున్న వాళ్ళు ప్రసంగములు వినండి. అవగాహనకు వచ్చిన తర్వాతే జపములను ప్రారంభించండి. ముందుగా ధ్యానం. అధ్యారూఢం మృగేంద్రం సజలధార శ్యామలం హస్తపద్మై శూలం బాణం కృపానా మరిజాల గదా చాప పాసాన్ వహంతిం చంద్రోత్తం హం త్రినేత్రం చితశ్రుభీర భీతః ఖేటకాన్ బిభ్రాతిభిః కన్యాభిః సేవ్యమానం ప్రతివాట భయదాం శూలినిం భావయామి. సింహంపై కూర్చుని శుద్ధమైన జలధార వంటి శ్యామలమైన హస్తములో పద్మమును ధరించియున్న, పద్మమును శూలమును బాణమును కృపాణమును గదను ధరించియున్న, అర్ధచంద్రుని తలపై ధరించి మూడు నేత్రములతో సూర్యకాంతి తేజముతో విరాజిల్లుతున్న అసంఖ్యకమైన యోగినీలు కన్యామనులుగా సేవిస్తూ ఉండగా భయాలను పోగొట్టి భయమునకు భయము కలిగించే శూలిని దుర్గను భావన చేస్తూ ఉన్నాను. ఇలా శూలిని దుర్గను భావన చేసిన తర్వాత ఈ మంత్రం ఎందుకు జపం చేస్తున్నామో ఆ వినియోగం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓం అస్య శ్రీ శూలిని దుర్గా మంత్రస్య దీర్ఘత ఋషిః కుకుప్ చందః శ్రీ శూలిని దుర్గా దేవత శ్రీ శూలిని దుర్గా ప్రీత్యర్థం జపే వినియోగః. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత అంగన్యాస హృదయన్యాసములు చెప్పుకోవాల్సి ఉంటుంది. అంగన్యాస హృదయన్యాసములు ఓం జ్వాలా జ్వాల అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః శూలిని తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ దుష్ట గ్రహాన్ మధ్యమభ్యాం వసట్ శిఖాయ వసట్ హుం అనామికాభ్యాం హుం కవచాయ హుం ఫట్ కనిష్ఠికాభ్యాం వవసట్ నేత్రత్రయాయ వవసట్ స్వాహ కరతల కరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్ భోర్ భువ సౌరోమితి దిగ్బంధ. ఇలా అంగన్యాస హృదయన్యాసములు చెప్పిన తర్వాత ఏ గురువు ద్వారా ఈ మంత్రమును తీసుకున్నారో ఆ గురువుని ధ్యానించి అతని యొక్క మంత్రమును 16 సార్లైనా జపించి ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. మీరు గ్రామ దేవత యొక్క ఉపాసన, ఇష్ట దేవతారాధన, కులదేవతారాధన, గ్రామ దేవత దర్శనములు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఉంటాయి. గ్రామ దేవత యొక్క అనుగ్రహం పొంది జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఎర్రని వస్త్రములు, ఉత్తరవైపు ముఖం, రక్తచందనపుమాల శ్రేయదాయకము. మంత్రము జ్వల జ్వల శూలిని దుష్ట గ్రహాన్ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి జ్వల జ్వల శూలిని దుష్ట గ్రహాన్ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి జ్వల జ్వల శూలిని దుష్ట గ్రహాన్ హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము జపం చేయడం వలన వ్యక్తికి పట్టిన భూత ఆవేశ, గాలి బాధలు, పరప్రయోగములు తొలుగుతాయి. ఇదే మంత్రంతో సాధకుడు సర్ప బాధల నుండి, తేలు బాధల నుండి, విష కీటక బాధల నుండి అతి సునాయాసముగా బయటపడగలడు. తెల్ల ఆవాలతో 15,000 హోమం చేస్తే ఎటువంటి రుగ్మత అయినా తొలగి ఆరోగ్యం కలుగుతుంది. దూర్వాలతో హోమం చేస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది. త్రి మధువులు కలిపి రావి, జిల్లేడు, సమిదలతో లేదా నువ్వులతో హోమం చేస్తే వశీకరణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ పెరిగి అందరిలోనూ శభాస్ అనిపించుకునేలా ఉంటారు. రాజకీయము మరియు పెద్దరకము చెలాయించేందుకు ఈ
తులసీకరణ చాలా వరకు ఉపకృతం అవుతుంది. తెల్ల ఆవాలు నువ్వులతో హోమం చేస్తే శత్రు బాధలు తొలగుతాయి. ఇదే మంత్రమును మీరు పురస్తరణ విధులు గావించుకోవాలన్నప్పుడు 15 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. 15,000 సార్లు నెయ్యి కలిపిన అన్నంతో హోమం చేయవలసి ఉంటుంది. అలాగే తర్పణాది విధులు గావించాలి. పంచాంగ విధులు పూర్తి చేసిన తర్వాత పురస్తరణ పూర్తి చేసుకున్న సాధకుడు తేనె నెయ్యి నువ్వులతో ప్రతిరోజు 1,008 సార్లు హోమం చేయాలి. ఇలా సంవత్సరం పాటు చేస్తే అతీంద్రియ శక్తులు లభిస్తాయి. ఈ మంత్రాన్ని సిద్ధి పొందిన సాధకుడు నీల మేఘం లాంటి కాంతితో ప్రకాశిస్తూ చేతితో శత్రువుని వధించడం కోసం కత్తి పట్టిన దుర్గాదేవిని ధ్యానిస్తూ భూతావేశ ప్రేతావేశ పరప్రయోగ కలిగిన వ్యక్తులకు చేతితో తాకి ఈ మంత్రం 108 సార్లు చెప్తే చాలు, అవి పటాపంచలైపోతాయి. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే యోగములకు సిద్ధం కండి. లేదు, సాధారణంగా మేము సూర్యుని దుర్గ యొక్క అనుగ్రహం పొంది శత్రువుల బాధ నుండి పరప్రయోగముల నుండి విసులుబాటు కల్పించుకుంటామన్న వాళ్ళు రోజుకి 15 మాలలు చొప్పున 22 రోజులు జపం చేసి చూడండి. ఆ శ్రీమాత సూర్యుని దుర్గ మీకు సర్వత్రా రక్షణ కల్పిస్తూ ఉంటుంది. దాని వలన మీకు స్వయంకృత అపరాధములు మరియు కర్మానుగ్రహంగా వచ్చే దుఃఖములు కూడా తొలుగుతాయి. చేయండి, చేసి తగు ఫలితములను పొంది దుర్గామాత యొక్క అనుగ్రహం పొంది మీరు ఏహమందు సుఖము పరమందు మోక్షం పొందగలరని ఆశిస్తూ శక్తివంతులుగా రూపొంది 10 మందికి ఉపకారం చేయగలరని ఆశిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో ముందంజలో ఉంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.